పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో 104-108 అంబులెన్స్లను ప్రారంభించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 104-108 అంబులెన్స్లను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి మన జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి మండలాలకి ఇచ్చారని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ కోవిడ్-19 ఎదుర్కోవడానికి అధునాతనమైన టెక్నాలజీతో కూడిన ఈ అంబులెన్స్లను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని కొనియాడుతూ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ 108 ప్రవేశపెట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ 108లను ఎంత నిర్వీర్యం చేశారో ప్రజలందరికీ తెలిసిందే కాబట్టి ప్రతి పేదవాడికి అందుబాటులో వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కోవిడ్ పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి మనందరికీ కూడా అందుబాటులో ఉండడానికి 1088 అంబులెన్స్లను మన ప్రారంభించడం జరిగిందండి. మన నియోజకవర్గానికి వచ్చి ప్రతి మండలానికి ఒక్కొక్క 104, ప్రతి మండలానికి ఒక్కొక్క 108 ఇవ్వడం జరిగింది. ఈ రోజున వాటి పరిస్థితి చూసినట్లయితే గతంలో ఉన్న 108-104లకి చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున అధునాతనమైన వైద్య పరికరాలతో మరి ఎవరైనా అత్యవసర సేవలు అందించుకోవాలంటే అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ లేదా ఏదైనా సీరియస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి వెంటనే ఈ 108లోనే వైద్యం అందించే విధంగా అన్ని పరికరాలు కూడా అమర్చడం జరిగిందండి. నిజంగా ఈ రోజున మరి మనమందరం కూడా 108 అనగానే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఆయన స్వతహాగా వైద్యులు అవ్వడం వలన మరి వైద్యం యొక్క ఖరీదు, పేదవాణి ప్రాణం యొక్క విలువ తెలిసి కనుక ఆయన ఆరోగ్యశ్రీని అట్లానే 108ని 104ని ఆ రోజున మనకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి 108-104 ఏ విధంగా నిర్వీర్యం అయిపోయాయి అన్నది కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున వాటన్నిటికీ కూడా నూతన జన్మనిస్తూ ఇంకా అధునాతనమైన పరికరాలతో మనందరికీ కూడా వైద్య సేవలు అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని అది కూడా మనకి ఈ కోవిడ్ టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి మరి ఆర్థిక పరిస్థితిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మనందరి కోసం మనందరి ప్రాణాలని కాపాడడం కోసం ఈ రోజున మనందరికీ కూడా ఈ 108-104లను అందించడం జరిగిందండి. నిజంగా మనందరి తరపున ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం అందరి తరపున మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.